అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకాన్ని పగలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని పగలగొట్టిన వ్యక్తిపై కఠిన శిక్ష విధించాలని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దాడి వెనుక ఉన్న మతోన్మాద శక్తులను, దాడికి ప్రోత్సహించిన వారిని వెంటనే పోలీసులు విచారణ చేపట్టి కఠిన శిక్షలు విధించాలన్నారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించాలన్నారు. కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘాల నాయకులు పెద్దగారి శ్రీనివాస్, కాంపెళ్లి నర్సయ్య, అశోక్ నల్లబాబు, ఊ శ్రీనివాస్, భూమరాజు, మీసా శంకర్, మండల వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ చేస్తాం, మరి దీన్ని డిమాండ్ చేస్తున్నాం, మరి సంఘటన కేజీసీ వాళ్ళని రిమాండ్ చేయాలి. రెండోది, ఖచ్చితంగా రేపు దీని వెనుకున్న మతశక్తులు ఎవరు ఉన్నారో దాని ఒక రమేష్ గౌడ్ది కాదు నిర్ణయం. దీని వెనుకున్నటువంటి శక్తులను పోలీస్ శాఖ వారు పూర్తి బాధ్యత వహించి బయటకు తీయాలి, వారిపై కూడా కేసులు పెట్టాలి, ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుచున్నాను. గ్రామంలో గున్నాల రమేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఒక సంఘ విద్రోహ భావజాలాన్ని మధ్యలో నింపుకొని భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. మేము దీని మీద ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ, ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేసినప్పుడు మాత్రమే జరగకుండా ఉంటాయని చెప్పేసి మేము డిమాండ్